మా అన్న దగ్గర ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు ట్రైన్ అయ్యారు, లిస్ట్ చెప్పాలా? నేను చాలామంది తెలియదు, నీ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంది. పెద్ద లిస్ట్ ఏం లేదులే, అందరూ తెలుసు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉన్నాం, ఇన్స్టిట్యూట్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యి ఉంటారు. పూరి జగన్నాథ్తో ట్రావెల్ ఉండేది మాది, తను జూనియర్గా ఉండి మధ్యలో ఆపేశాడు. ఆపేసిన తర్వాత మేము బయట పర్సనల్ ట్రావెల్ ఉండేది మాకు, మా ఇద్దరికి. అతను కృష్ణానగర్లోనే ఉండేవాడు, నేను అక్కడ యూసుఫ్పూర్లో ఉండేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ జగన్ ఫస్ట్ ఎపిసోడ్, సింగిల్ ఎపిసోడ్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ అని ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. నేను కథ స్క్రీన్ ప్లే, జగన్ డైరెక్టరు. అలా ఒకటి ప్రొడ్యూస్ చేసి టెలికాస్ట్ చేశాం దూరదర్శన్లో. రామదాస్ నాయుడు లెటర్ ఇచ్చాడు అప్పట్లో, సింగిల్ ఎపిసోడ్ ఆ లెటర్ తీసుకొని మా శ్రీకాంత్, శ్రీధర్ ప్రొడ్యూస్ చేశారు. సో దానికి డైరెక్ట్ తను. ఎన్ని ఎన్ని చేశావన్నా? ఎంత అంటే అట్లా ట్రావెల్ అయ్యావు? ట్రావెల్ అయ్యాను కొన్ని రోజులు. కొన్ని రోజులు సినిమాలు చేసినట్టున్నావు కదన్నా? ఆయన సినిమాలు చేశాను, రెండు మూడు సినిమాలు. ఆయన పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత కూడా, పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మామూలుగా ఫ్రెండ్లీగానే కలుస్తుండే. నాగార్జున గారు సినిమా చేశారు పెద్ద డైరెక్టర్. శివమణి చేశా, శివమణి. శివమణి చేశాను. అంటే ఆయన పిలిచాడా, గుర్తుపెట్టుకుని పిలిచాడా? మధ్యలో కలుస్తుండేవా రెగ్యులర్గా? రెగ్యులర్గా కలవాము. పెద్ద డైరెక్టర్ కలిసినప్పుడు కలిసాను, మామూలుగా కలిసాను. కలిస్తే ఆయన గుర్తుపెట్టుకుని పిలిచాడు. మంచి ట్రావెలే ఉండేది అసలు, ఇప్పటికి కూడా ప్రాబ్లం లేదు. కలిస్తే హ్యాపీగా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, అది వేరే విషయం. పర్సనల్ ర్యాప్ వేరు, సినిమా వచ్చేసరికి వేరు. ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్, బడ్డింగ్ ఆర్టిస్ట్, బడ్డింగ్ డైరెక్టర్ ఉన్నప్పుడు అప్పుడంతా బాగా ఫ్రెష్గా ఉంటుంది. వన్స్ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో అయితే బిజినెస్ ఇంక్లూడ్ అవుద్ది అక్కడ. నేను బిజినెస్ ఉన్న ఆర్టిస్ట్ని కాదు, నేను బిజినెస్ పాపులర్ కావచ్చు, సీరియల్స్లో వీటిల్లో పాపులర్ కావచ్చు, కానీ నన్ను చూసి బిజినెస్ అయ్యే రేషియో ఉండదు. అక్కడికి వచ్చేసరికి పెద్ద సినిమా అనేసరికి ఇన్ని కోట్ల బిజినెస్ కావాలి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ దగ్గరికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళని పెట్టుకుంటారు. తప్పితే మన ఫ్రెండ్ కదా పెట్టుకుందామన్న థాట్ రాదు, వచ్చినా కానీ వర్కౌట్ కాదు వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. అదే అప్పుడప్పుడు మనోళ్ళు చెప్తా, అడుగుతుంటే చెప్తుంటాను, వాళ్ళకేమో పెద్ద వేషాలు ఇవ్వాలని ఉంటుంది, ఇవ్వలేరు. చిన్న వేషం ఇద్దామంటే కూడా మొహాటం ఆడ వస్తుంది, వినోద్ బాలకి చిన్న వేషం ఇవ్వడం ఏంటని. సో చిన్న వేషాలకు పెద్ద ఉన్నాయని, పెద్ద వేషాలకు చిన్న ఉన్నాయని, అది ప్రాబ్లం అక్కడ. అంటే పూరి జగన్నాథ్ ఓకే మీకు జూనియర్, కానీ బయట బాగా ఫ్రెండ్లీ అయిపోయి చాలా ట్రావెల్ చేస్తున్నా. నువ్వు అప్పుడు ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు అదే లెక్చరర్గా ఉన్నావు, ప్రాక్టికల్ లెక్చరర్. బయటికి వెళ్ళి కూడా కొంతమంది ఆర్టిస్టులకు నువ్వు ట్రైనింగ్ ఇచ్చేవాడు, నేను నీతో పిలిపించుకొని చేయించుకునేవాడు. చాలామంది చాలామంది నాకు తెలుసుండే, నాకు నాకు తెలుసుండే ఒక 6 డజన్ మంది ఉంటారు నాకు తెలుసుండే, కూడా ఎంతమందో తెలియదు కానీ చెప్పండి వాళ్ళు. ఏ ఆర్టిస్టులుగా ఇన్స్టిట్యూట్ కురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అజయ్ వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కాబట్టి. అజయ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, మధు ఇన్స్టిట్యూట్. ఇప్పుడు బండ్ల గణేష్, బండ్ల గణేష్ జూనియరే కానీ స్టూడెంట్ కాదు. స్టూడెంట్ స్టూడెంట్ అంటే అప్పుడు ఏమైందంటే ఒక 1 ఇయర్ గ్యాప్లో నేను గెస్ట్ లెక్చరర్గా వెళ్ళేవాడిని, మధ్యలో మానేసినప్పుడు గెస్ట్ లెక్చరర్గా వెళ్ళాడిని, అప్పుడు వాళ్ళు స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. అలా ఉండింది బండ్ల గణేష్. ఆ తర్వాత బండ్ల గణేష్ మనతో పాటే ట్రావెల్ చేశాడు, మన ఫ్లాట్లోనే ఉండేవాడు. శ్రీధర్ క్లాస్మేట్ బండ్ల గణేష్. అచ్చా, శ్రీధర్ రెడ్డి క్లాస్. తర్వాత అప్పుడు పెద్ద ప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ కలిసారు? కలిసాడు, మధ్యలో ఒకసారి కలిసాము. అందరిని పిలిచి కాసేపు భోజనాలు చేసుకొని కాసేపు పాత కబుర్లు అని చెప్పుకున్నాం, మామూలుగా ఉంటుంది రిలేషన్షిప్ అంతే. తర్వాత అజయ్, అజయ్ కలిసాడన్నా? అజయ్ కలుస్తాడు. అంటే మాస్టర్ అంటారా నేను, లేకుంటే సార్ అంటారా, ఏమంటారన్నా? సార్ అంటారు, మాస్టర్ అంటారా? మాస్టర్ అంటే సార్ అనే. సార్ అంటారా? ఎలా ఉంటుంది రిలేషన్షిప్ అని అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఎంత, ఇప్పుడు నువ్వు స్టూడెంట్గా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు సడన్గా పెద్ద యాక్టర్లు అయిపోయావు, పెద్ద డైరెక్టర్లు అయిపోయిన తర్వాత ఆ రిలేషన్ ఎట్లుంటుంది అన్న? అంటే మీకు డిఫరెన్స్ అనిపించింది అన్న? డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత సార్ అని పిలవాలా, అన్నా అని పిలవాలా, వినోద్ అని పిలవాలా, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు డెఫినెట్గా. ఎందుకంటే ఆ స్టార్ అయిన తర్వాత అతను ప్యాంపర్ చేసే వాళ్ళు కొంతమంది గ్రూప్ ఏర్పడతారు, ఏర్పడతారు పక్కన. గ్రూప్ ఏర్పడిన తర్వాత ఆ గ్రూప్ ప్యాంపర్ చేస్తున్నప్పుడు సడన్గా మన లాంటి వెళ్తే ఎలా రియాక్ట్ కావాలో తెలియదు, తెలియదు. వినోద్ అంటాడు, వినోద్ అంటాడు అప్పుడు, వినోద్ అంటాడు తర్వాత కూడా వినోద్, అంతే అంతే.
ఈయన అజయ్ అజయ్ సార్ అంటాడు అంతే. గణేష్ అన్న అన్న అంటాడు. అన్న అన్న అప్పుడు అన్న అన్నవాడు ఇప్పుడు అన్న అన్న అంటాడు. పెద్ద ప్రొడ్యూసర్ అయిందా స్టార్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఏదైనా రిలేషన్షిప్ పోదు కదా. ఇది ఆఫ్ ద స్క్రీన్ ఉన్నప్పుడు ఆ పర్సనల్ ర్యాప్ పోదు కదా. అవునవును అందరూ నీతో ఎవరు ర్యాప్ అందరు బాగుంటుంది అందరితో బాగుంటుంది. మనం ఇబ్బంది పెట్టాం కదా. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉంటారు. వెళ్ళిపోయి అక్కడ దాని ఏం చేయవు అంటే నేను సింపుల్గా ఉంటావు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వరు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా కూడా. అంటే నువ్వు కూడా నీ అంటే లిమిట్స్ మనకి తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్. నీ బిహేవియర్ చాలా సింపుల్ ఉంటుంది కదా. వీ కెన్ అండర్స్టాండ్ కదా. ఇప్పుడు ఒక పెద్ద ఆర్టిస్ట్ని మనతో పాటు ట్రావెల్ చేసి ఉండొచ్చు అతని పోయి పది మందిలో ఎవరే అన్నాం ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి కాదు కదా. అతనికి ఇచ్చే గౌరవం అతనికి ఇవ్వాలి. పర్సనల్ లైఫ్లో ఏమైనా మాట్లాడుకో లోపల రూమ్కి వెళ్ళి ఏమైనా తిట్టు ఏమైనా మాట్లాడు అది చేయాలి. కానీ అంటే యూజువల్గా ఎలా ఉంటుంది అంటే మరి నా ఫ్రెండు అని చెప్పుకోవడం కోసం చేసే ప్రయత్నం అదే అదే అదే